హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీగా దీనిని ప్రిపేర్ చేసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి తీసుకోండి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చును. తర్వాత 1 టేబుల్ స్పూన్ వామును యాడ్ చేయండి. రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ని యాడ్ చేయండి. ఇప్పుడు స్పూన్తో కలుపుకోండి, ఎందుకంటే కాలుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత ఉండకు చేస్తే ఇలా ఉండలా రావాలన్నమాట. చేతులకి ఇలా ఉండలా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలండి. మరి చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను, వాటిని వేసుకొని 1 కప్పు ఆనియన్ ముక్కల్ని వేసుకోండి. ఈ ఆనియన్ ముక్కలు ఇందులో ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ను వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేయండి. కొంచెం పసుపును యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత తురుముకున్న 1 క్యారెట్ని ఈ విధంగా వేసుకోండి. ఈ క్యారెట్ మొత్తం ఇందులో బాయిల్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత చూపిస్తే క్యారెట్ చక్కగా ఇందులో బాయిల్ అయిపోయింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కారంని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. అంటే బంగాళదుంపను ఉడికించుకొని ఈ విధంగా స్మాష్ చేసుకొని తీసుకోండి. ఇందులో వేసాక ఇదంతా కలిసే విధంగా కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకొని ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ను పిండుకొని దీనిపైన మూత పెట్టుకొని ఇప్పుడు దీనిని పక్కకు తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 10 మినిట్స్కి పిండి చూడండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీనిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఈ విధంగా తీసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పిండిలో 2 టేబుల్ స్పూన్ల వాటర్ కలుపుకొని ఈ విధంగా చేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత 1 ఉండను తీసుకొని ఈ విధంగా పూరీలా ప్రిపేర్ చేయండి. చూడండి, పూరీలా రౌండ్గా రావడానికి ఇలా గిన్నెతో ప్రెస్ చేసుకొని తీసుకుంటే మనకు 2 సమానంగా వచ్చేస్తాయన్నమాట. అందుకనే మనము ఈ విధంగా గిన్నెతో ప్రిపేర్ చేసుకొని ఇలా చేశాక ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగా చేసేసి రౌండ్గా వచ్చే విధంగా గిన్నెతో ఈ విధంగానే చేయండి. ఇలా 2 ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాక్తో దీనిని ఈ విధంగా కట్ చేయండి. ఇలా చాక్తో కట్ చేశాక మనము ప్రిపేర్ చేసుకున్న పిండిని చుట్టూ అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక పూరి ఉంది కదా, మనం ఫస్ట్ ప్రిపేర్ చేసిన పూరి, దానిని దీనిపైన నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టండి. ఇలా పెట్టాక దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని మిడిల్లో పెట్టేసేయండి. ఇలా చేశాక దీనిని క్లోజ్ చేయండి. కొంచెం స్లోగా క్లోజ్ చేయాలన్నమాట. ఇలా క్లోజ్ చేశాక ఎడ్జస్ట్ అంతా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత 1 టూత్పిక్ తీసుకొని దాంతో ఇలా డిజైన్గా చేసేయండి. చూసారు కదా, చాలా ఈజీ కదా. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నింటినీ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 వేసుకోండి. అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇవి చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఒక సైడ్ ఫ్రై అయిపోయాక మళ్ళీ వెనుక సైడ్ టర్న్ చేసుకోండి. చూసారు కదా, ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని సర్వ్ అప్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చూడండి, ఇవి చాలా బాగుంటాయి, ఎవరికైనా నచ్చేస్తాయి. అలాగే కొంచెం ఏదైనా డిఫరెంట్గా తినాలి, పిల్లలకు డిఫరెంట్గా ఏదైనా చేయాలి అనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి, ఇష్టంగా తినేస్తారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.